Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామ అరెస్ట్ పై రచ్చ చేస్తున్న విపక్షాల గాలి తీసేసిన జేడీ లక్ష్మీనారాయణ. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులకు ఎంతో ఇష్టుడైన మాజీ జేడీ లక్ష్మీనారాయణే ఇప్పుడు ప్రతిపక్షాల గాలిని తీసేశారు. నర్సాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టుపై నానా గోల చేస్తున్న ప్రతిపక్షాల నేతల నోళ్లు ఒక్కసారిగా మూతపడిపోయేటట్లుగా షాక్ ఇచ్చారు. నిజానికి రఘురామ వైసీపీ ఎంపీ అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే జగన్ రఘురామకు ఏ విషయంలో కూడా పడడం లేదన్న విషయం కూడా తెలిసిందే. జగన్పై ఎంపీ నోటికి వచ్చినట్లు మాట్లాడిన మాటలు చివరకు హద్దుమీరిపోవడంతో సిఐడి ఉన్నతాధికారులు ఎంపీని అరెస్ట్ చేశారు. ఎంపీ అరెస్ట్ అన్నది అధికార పార్టీ అంతర్గత వ్యవహారం. ఎంపీని సస్పెండ్ చేస్తారా, బహిష్కరిస్తారా, అనర్హత వేటు వేస్తారా, లేకపోతే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా అన్నది అధికార పార్టీ ఎంపీ తేల్చుకోవాలి. ఇందులో ప్రతిపక్షాలకు సంబంధమే లేదు. కానీ ఎంపీని అరెస్ట్ చేయగానే చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, లోకేష్ అండుకో చాలా విచిత్రంగా స్పందించేస్తున్నారు. ఇక సిపిఐ, జనసేన, బీజేపీ నేతలు కూడా రెచ్చిపోతున్నారు. స్పీకర్ అనుమతి లేకుండా ఎంపీని అరెస్ట్ చేయకూడదని, ఎంపీకి ఉండే ప్రివిలేజెస్ను పట్టించుకోకుండా విచారణకు తీసుకుంటున్నారంటూ చంద్రబాబు అండుకో నానా రచ్చ చేస్తున్నారు. అయితే ఇలాంటి అనేక విషయాల్లో మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టమైన వివరణ ఇచ్చారు. లక్ష్మీనారాయణ ఐపీఎస్ అధికారి అన్న విషయం తెలిసిందే. అరెస్టుల విషయంలో ప్రభుత్వాలు అనుసరించాల్సిన నియమాలు, నిబంధనల్లో మాజీ ఐపీఎస్ కన్నా చంద్రబాబు అండుకోకు ఎక్కువ తెలుస్తుందని అనుకునేందుకు లేదు. తాజాగా జేడీ చెప్పిన విషయం ఏంటయ్యా అంటే, ఎంపీ అరెస్టుకు స్పీకర్ అనుమతి అవసరమే లేదని, ఎంపీని అరెస్ట్ చేసిన తరువాత స్పీకర్కు సమాచారం ఇస్తే చాలట, కాకపోతే పార్లమెంట్ అసెంబ్లీ సెషన్ జరుగుతున్నప్పుడు మాత్రం ముందుగా సమాచారం ఇచ్చి అరెస్ట్ చేయవచ్చట, అది కూడా సమాచారం మాత్రమే, అనుమతి అవసరం లేదన్నారు. ఇక చంద్రబాబు అండుకో చెబుతున్నట్లు ఎంపీలకు ప్రివిలేజెస్ లాంటివి ఏవీ ఉండవని లక్ష్మీనారాయణ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మామూలు వ్యక్తులకు ఉన్న హక్కులే తప్ప ప్రజాప్రతినిధులన్న హోదాలో ప్రత్యేకమైన ప్రివిలేజెస్ ఏవీ ఉండవన్నారు. సరే, కేసును బట్టి బెయిల్, అనారోగ్యాన్ని బట్టి వైద్యం లాంటి విషయాల్లో అంతిమ నిర్ణయం జడ్జిదే అని కూడా స్పష్టంగా చెప్పారు. కాబట్టి జేడీ లక్ష్మీనారాయణ చెప్పిన తర్వాత అయినా ప్రతిపక్షాలు ప్రివిలేజెస్ అంటూ చేసే గోళ ఆపేస్తారా?